దివ్యమైన ఘనమైన సాటిలేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన తేజోమయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఘనత కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, జీవమిచ్చిన దేవుడు ఈరోజు మరి ఒక్కసారి ఒక అద్భుతమైన సందేశముతో ప్రభు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. దేవునికి స్తోత్రం. మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. జాన్ గాస్పెల్ ఆఫ్ జాన్ 10th chapter 11th verse. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 11వ మాట. నేను గొర్రెలకు మంచి కాపరిని. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరట? ఆమేన్, ఆమేన్. మంచి కాపరి అనండి అందరు ఒకసారి. దేవునికి స్తోత్రం. నేనేమని పెట్టుకున్నానంటే మంచి యేసయ్య అని పెట్టుకున్నాను. హల్లెలూయా. ఎవరు యేసయ్య? మంచి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎవరు యేసయ్య? ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి యేసయ్య, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనకు ఇస్తున్న అంశం మంచి యేసయ్య. ఆమేన్. యేసయ్యను మనం తెలుసుకోవాలా? ఎవరిని తెలుసుకోవాలా? దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మంచి చెడ్డలు తెలుసుకుంటే మంచిది అంటుంటారు కొంతమంది. నేను అంటాను మంచి చెడ్డల కంటే ముఖ్యంగా మంచివాడైన యేసయ్యను మనం తెలుసుకోవాలి. వీ షుడ్ నో ద గుడ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. గుడ్ జీసస్, మంచి యేసయ్య. ఆ మంచి యేసయ్యను మనం అందరం కూడా తెలుసుకుందాం. ఆ మంచి యేసయ్యను మనము అందరం కూడా ఆశిద్దాం. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమన్నారు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు మనమందరం కూడా మంచి యేసయ్యలో ఉన్న మంచితనం ఏంటో మనం తెలుసుకుందాం. యేసయ్యను నేను మంచి అని ఎందుకు అంటున్నానంటే యేసయ్యలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు అంటే మంచి లక్షణాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. డ్రెస్సును బట్టి, వేషాన్ని బట్టి, మన భాషను బట్టి, మన స్టైల్ని బట్టి మంచి అని ఎవరు తీర్పు తీర్చారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ తండ్రి అయిన దేవుడైతే అంటాడు, నేను 10 రూపాయని అసలు లక్షనే లక్ష్య పెట్టను అంటాడు. నేను హృదయాన్ని లక్ష్య పెట్టు దేవుడు అని అంటాడు. సో హృదయంలో ఉన్న లక్షణాలే ముఖ్యంగా అవి మంచితనాన్ని వెల్లడిపరుస్తాయి. ఒక వ్యక్తి మంచోడని ఎట్లా చెప్తావు అని అంటే వాడిలో ఉన్న లక్షణం బట్టే మంచోడు అని చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకలితో ఉన్నావనుకో, నీకు ఆహారం పెట్టాడు అనుకో, నువ్వు ఏమంటావు? దేవునికి స్తోత్రం. దాహంతో ఉన్నావనుకో, నీకు దాహం తీర్చాడు అనుకో, నువ్వేం చెప్తావు? వస్త్రహీనతతో ఉన్నావనుకో, నీకు వస్త్రాన్ని కప్పాడు అనుకో, ఏమంటావు? నువ్వు ఆపదలో ఉన్నావనుకో, నిన్ను ఆదుకున్నాడు అనుకో, ఏమంటావు? నువ్వు కృంగిపోయినావు అనుకో, నిన్ను లేవనెత్తాడు అనుకో, ఏమంటావు? ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు దీని వెనక అంతా కూడా ఏం కనబడతా ఉంది? ఆ వ్యక్తి యొక్క లక్షణం కనబడతా ఉంది. హల్లెలూయా. యేసు ప్రభు మంచి దేవుడు లేక మంచివాడు అని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే ఆయనలో కొన్ని మంచి లక్షణాలు, కొన్ని కాదు అన్నీ. హల్లెలూయా. ఇక ఆ లక్షణాలన్నీ మనం ధ్యానించుకుంటూ పోతే ఇంకా దినాలు సంవత్సరాలు సరిపోవు. ఇంకో మాట చెప్పాలంటే మన ఆయుషే సరిపోదు. హల్లెలూయా. అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. దాంట్లో కొన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నా హృదయంలో ఉంచారు. అవి మీ అందరితో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి యేసయ్య అని చెప్తా ఉండండి. ఆమేన్. మీరు స్తోత్రం చెప్పే దాంట్లో, హల్లెలూయా చెప్పే దాంట్లో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దాంట్లో ఈ పేరు కూడా రాసుకోండి, మంచి యేసయ్య. ఆమేన్. ఈ సంవత్సరం మొదటి ఆదివారం మొదటి గడియల్లో మనము ప్రభును మంచిగా, మంచి యేసయ్య, మంచి యేసయ్య అంటూ పోయావనుకో,
నీకు అన్ని మంచి జరుగుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నువ్వు ఏం పలుకుతే నీకు అదే జరుగుతుంది. మంచి యేసయ్య అన్నావంటే మంచి యేసయ్యగా తను తాను కనుపరుచుకుంటాడు. ఏమోలే యేసయ్య అన్నా అంటే ఏమోలేగానే ఉంటాడు మరి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి మాట, ఆయన మంచి లక్షణాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిగా చూడండి, రెండవ కొరింథీలకు రాసిన పత్రిక, రెండవ కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై యుండియు, మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఏమంట? మీ నిమిత్తము అంటే నా నిమిత్తము అనండి. నా నిమిత్తము ఏమైనాడు యేసయ్య? దరిద్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ధనవంతుడైన యేసయ్య, ఆయన పేదోడు కాదు. ఆమేన్, హల్లెలూయా. పశువుల పాకలో ఆయన ఎంట్రీ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందరు ఏమనుకున్నారంటే అయ్యో అనుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అక్కడ ఎంట్రీ అయ్యాడు, ఎందుకు అక్కడ కనబడుతున్నాడు అని అంటే, దేవునికి స్తోత్రం, నిన్ను అత్యున్నత సింహాసనం పైన కూర్చోబెట్టడానికే, నిన్ను నన్ను ఘనపరచడానికి, నిన్ను నన్ను తండ్రికి ఒక రాజ్యముగా చేయడాని కొరకు. హల్లెలూయా. రాజు ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? ఆమేన్. ఒక తొట్టిలో పరుండబెట్టాడు. హల్లెలూయా. ఎక్కడైతే జీవాలు ఉంటాయో, ఎక్కడైతే కదా వాసన ఉంటుందో, ఎక్కడైతే కంపు ఉంటుందో, ఆ ప్రాంతంలో యేసయ్య ఉన్నాడు. కారణం ఏంటంటే నీ కంపును నా కంపును పోగొట్టడానికి. హల్లెలూయా. మనని అందరినీ పరిమళ వాసనగా మార్చడాని కోసం. హల్లెలూయా. ఆయన ధనవంతుడయ్యుండి నీకోసం నా కోసం ఆయన ఏమయ్యాడట? దరిద్రుడయ్యాడు. ఆమేన్. దారిద్రంలోనికి వెళ్ళాడు. దరిద్రం అంటే నాకు తెలుసు, అది ఆయన ఇష్టంగా తీసుకున్నాడు. ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే సర్వ మానవాళి మీద ఉన్న దారిద్రం అంతా తీసుకున్నాడు ఆయన. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దరిద్రం అంతా తీసుకున్నాడు ఆయన. ఆమేన్. ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక కుటుంబానికి సంబంధించింది కాదు. హల్లెలూయా. సర్వ మానవాళి, ఆయన స్వారూప్యంలో చేయబడిన వారందరూ కూడా దారిద్రంలో ఉన్నారు. ఈ దారిద్రంకి కారణం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే, అదే పాపం అంటాం. ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ మరణంలో ఉన్న మానవుని కోసం పరలోకపు తండ్రి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసింటే, ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేశారు? దారిద్రుడు కాదు, మార్చబడ్డానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి యేసయ్యనో చూడండి. ఆయనలో ఎంత మంచితనం ఉందో తెలుసా? అందరూ ధనవంతులు కావాలనుకుంటారు, అవునా కదా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరైనా దరిద్రులు కావాలనుకుంటున్నారా? అన్న ఇది మొదలుకొని నేను దారిద్రంలో ఉండాలనుకుంటున్నాను అన్నవారు చేయొద్దండి. చూసారా, ఎవరికి ఇష్టం లేదు అది. హల్లెలూయా. ఏందరే దరిద్రం, ఆ మాట అంటేనే ఒకలాగుంటుంది. ఎవరు దరిద్రతలు ఉండడానికి ఇష్టపడలే, ఎవరు దరిద్రులుగా బ్రతకడానికి ఇష్టపడలే, ఎవరు దరిద్రులుగా జీవించడానికి ఇష్టపడలేదు. కానీ యేసు ప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఆయన కృప ఎటువంటిదో తెలుసా? ఆయన మనసు ఎటువంటిదో తెలుసా? ఆయన మంచితనం ఎటువంటిదో తెలుసా? నిన్ను నన్ను ధనవంతుని చేయడానికి ఒక పర్పస్ ఉందైన మంచితనంలో, ఒక ఉద్దేశం ఉందైన మంచితనంలో. హల్లెలూయా. అందరి చేత నేను పశువుల పాకలో పరుండబట్టాను, నేను ఒక ఒక వడ్రంగి వానికి నేను పుట్టాను అన్న అంటే ఆ సాక్ష్యాలతో ఏదో పోవాలని కాదు, కానీ
మెయిన్ పర్పస్ ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన తన మంచితనాన్ని ఎట్లా వెల్లడిపరుచుకున్నాడంటే, ఆయన ధనవంతుడై ఉండి కూడా నీ కొరకు నా కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు. ఎందుకు అని అంటే, నిన్ను నన్ను చెప్పాలా ధనవంతుడిగా చేయడానికి. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకో ఒక అద్భుతమైన మాట చెప్పాలా, ఆయన ఎంత మంచోడంటే, నీకు నీ పర్మిషన్ నా పర్మిషన్ లేకుండానే మనల్ని ధనవంతులుగా చేశాడు ఆయన. ఈరోజు నువ్వు నేను ఎవరు చెప్పాలా గట్టిగా, ఎవరు? వీఆర్ రిచ్, మనం ధనవంతులము. ఈ మాట కూడా చెప్పడానికి కొంతమంది భయపడుతున్నారు నాకు తెలుసు. మనం మధ్యతరగతి వాళ్ళము, మధ్యతరగతి వాళ్ళము అంటే నులివెచ్చని స్థితిలో ఉన్నవాళ్ళము అని అర్థం రా బాబు. పొరపాటున కూడా మాట అనొద్దు, మాదంతా మధ్యతరగతి అండి, మధ్యతరగతి. ఎప్పుడు అనొద్దు ఆ తరగతి, ఆమె పేదవాడమైనా అనుకో, గొప్పవాడని అనుకో, కానీ మధ్యతరగతి వద్దు. ఎందుకు ఉమ్మేస్తాడంటే ఆయన, అది నులివెచ్చని స్థితి అది. హల్లెలూయా. అది కాదు పర్పస్, యేసు ప్రభు యొక్క ఉద్దేశం. ఆయన మంచితనం ఏంటంటే, ఆయన మంచితనం ఏంటంటే, నీ దారిద్ర్యనంతటిని ఆయన తీసుకొని ఆయన ధననంతా నీకు కుమ్మరించాలని ఇష్టపడ్డాడు. హల్లెలూయా. సో ఈరోజు నువ్వు ధనవంతుడవు. ఆమేన్. నిజమైన ధనవంతులు ఎవరు? అసలు ధనవంతులంటే ఎవరు? ధనవంతులంటే ఎవరమ్మా? ఎవరి దగ్గర అయితే కార్లు ఉంటాయో, ఉంగరాలు ఉంటాయో, బంగ్లాలు ఉంటాయో, పనోళ్ళు ఉంటారో, ఆస్తులు ఉంటాయో, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉంటాయో, వాళ్ళని ఏమంటాం మనం? అవునా కదా? ఆ సిగ్నల్ లైట్ల దగ్గర అని కొడతారు వాళ్ళు ఎంత, అది కూడా సీరియస్గా. ఆమెన్. దేనికి స్తోత్రం. బా, ఏం ధనవంతుడే ఆయన అంటామా మనం? ఏమంటాం వాళ్ళని చూస్తే? సీరియస్. వాళ్ళు మనకి ఎట్లా తెలుసు? వాళ్ళు బీదోళ్ళని తెలుసు, లేకపోతే అడుక్కున్నోళ్ళని తెలుసు, దరిద్రులని తెలుసు. హల్లెలూయా. అది మనం ఆలోచించే విధానం. అయితే పరసంబంధమైన ధనవంతులు ఎవరు? పరసంబంధమైన ధనవంతులు ఎవరు అని అంటే, నువ్వు ఏదైతే ఆశపడతావో అవన్నీ కూడా నెరవేర్చబడతా ఉంటాయి. వారే నిజమైన ధనవంతులు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ధనవంతులు ఆశలు పడతారు, కానీ వాళ్ళ ఆశలన్నీ నిరాశలు అయిపోతాయి. హల్లెలూయా. కానీ పరసంబంధమైన ధనవంతులు ఎవరంటే, ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని ఆయన ఆటోమేటిక్గా తృప్తిపరిచి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. దేవు నామానికి మహిమ కలుగును గాక. ఏమేన. అది ధనవంతుల్లో ఉన్న లక్షణం. వీళ్ళు ఏం చేస్తారంటే ఆజ్ఞాపిస్తుంటారు అంతే. హల్లెలూయా. దానికోసం పాకులాడరు, దానికోసం భయపడరు, రేపటి గురించి అసలు ఆలోచించరు, రేపటి గురించి చింతించరు, రేపటి గురించి కృంగిపోరు, రేపటి గురించి భయపడరు. భవిష్యత్తు గురించి ఆలోచనలో భయపడి ఆందోళన చెంది కృంగిపోయి కృషించిపోయి దూరం దూరం అయిపోయే పరిస్థితుల్లో ఉండరు ధనవంతులు. ధనవంతులు ఎవరంటే, దేవుడిచ్చిన దినాన్ని ఆనందిస్తూ ఉల్లసిస్తూ ఉత్సహిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు చూడు వాళ్ళు ధనవంతులు. హల్లెలూయా. ఆమేన్. తృప్తిగా బ్రతుకుతారు చూడు వాడు ధనవంతుడు, సంతోషంగా ఉంటాడు చూడు వాడు ధనవంతుడు. 32 పనులు ఎప్పుడు కనబడుతుంటాయి చూడు వాడు ధనవంతుడు. హల్లెలూయా. అది యేసయ్య ఇచ్చిన ధనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. మన బ్యాంకులు ఇక్కడ కాదట, మన బ్యాంకులంతా పరలోకమందు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని అన్నాడు, మీ ధనాన్ని కూర్చుకోండి అక్కడ, భూమి మీద కాదు. ఎందుకంటే ఇక్కడ చిమట దొంగలు అన్నీ ఉంటాయి. హల్లెలూయా. కానీ మీ ధనం ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకముల ధనమును కూర్చుకునేవాడు ధనవంతుడు. ఆమేన్. హల్లెలూయా. కాడి లేనోడు, బరువు లేనోడు, కృంగిపోనోడే ధనవంతుడు. బంధకాలు లేనోడు ధనవంతుడు, భయాలు లేనోడు ధనవంతుడు. హల్లెలూయా.
శాసించేవాడు ధనవంతుడు, ఆజ్ఞాపించేవాడు ధనవంతుడు. హల్లెలూయా. ఆ స్థితి యేసు ప్రభు మనకిచ్చాడు. ఈరోజు నేను ధనవంతుని, మరి మీరు? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. జోబిలో ఒక నయా పైస ఉండకపోవచ్చు, డోంట్ వరీ. నువ్వు నిలబడి యేసు నామములంటే దయ్యాలు పారిపోతాయి, యేసు నామములంటే రోగాలు బాగైపోతాయి, యేసు నామములు అంటే ప్రతి మోకాలు వంగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి లేదు, బంగారం లేదయ్యా. ప్రైజ్ ద లార్డ్. మరి ఎవరయ్యా మీరు అని అంటే, యేసు నామం కలిగిన వాళ్ళం. ఆమేన్. ఆ నామములో లేచి నడు అని ఆజ్ఞాపించే వాళ్ళం. ఆ నామములో లేచి నడు అని ఆజ్ఞాపించి నడిపిస్తూ మా వాళ్ళు, వాళ్ళని కూడా మా ఆయన సన్నిధికి నడిపించేవారం. హల్లెలూయా. ఎవరు నిజమైన ధనవంతులు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆ దినాన్న అంట నీ వెండి కానీ నీ బంగారం కానీ అక్కడికి రాదట. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వరాలు కొనుక్కోవడానికి డబ్బులు తెచ్చిచ్చారు అపోస్తులకు కదా. అయ్యా మేము కూడా చేయి పెడితే పరిశుద్ధాత్ముడు దిగాలి, కట్ట తీసుకో అన్నారు. మరి పిచ్చోడా, నీ వెండి నీతో నశించను గాక అన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇది కాదురా బాబు, ఇది దేవునికి స్తోత్రం. దీని లెవెలే వేరే. హల్లెలూయా. ఏసయ్య మంచి ఏసయ్య, నిన్ను నన్ను ధనవంతునిగా చేసిన ఏసయ్య. అబ్బా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకొని భలే డెవలప్ అయినారయ్యా, అది రావాల సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్తున్నాను, రెండు చూస్తుంది లోకం. ఒకటి నీ ఇంటిని చూస్తుంది, రెండవది నీ ముఖమును చూస్తుంది. ఆమేన్. ఈ లోకం, హల్లెలూయా, వీరు దేవుణ్ణి నమ్ముకున్నారంట, యేసు ప్రభువుని నమ్ముకున్నారంట, ఏ ఎట్లుందో వీళ్ళ పరిస్థితి అని చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. రెండోది నీ ముఖాన్ని చూస్తారు. నువ్వు ఎప్పుడు సంతోషంగా నవ్వుకుంటా, సమాధానంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉన్నావు అనుకో, నీ ఇంట్లో ఒక చిన్న కుండ ఉన్నా కూడా వాడు బయటికి పోయి ఏం చెప్పాడు? ఎందుకంటే వానికి ఏమి లేదురా, అయినప్పటికీ వాడు ఎప్పుడు కూడా నిండు కుండలాగా ఉంటాడురా బాబు. ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు చూసినా సమాధానంగా ఉంటాడు, ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటాడు. అదేందరా బాబు, మన ఇంటి నిండా ఫ్రిడ్జ్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి తలకాయ నొప్పి ఉందంటారు. ఆమె తలకాయ నొప్పి లేనుడే ధనవంతుడు. హల్లెలూయా. బ్రాస్లెట్ వేసుకున్నాడు అనుకున్నావా? నీకు బ్రాస్లెట్ ఉన్నా ముఖంలో కాంతి లేకుంటే నువ్వు ఎవడు? ఉంగరాలు ఉన్నా నీ ముఖంలో కాంతి లేకుంటే నువ్వు ఎవరు? ఏడు, ఏడా, ఏడు, ఏడు వేసుకొని ఏడు ముఖం పెడితే నువ్వు ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి యేసును నువ్వు కలిగి ఉంటే, మంచి యేసును నువ్వు పొందుకొని ఉంటే, మంచి యేసును, ఆమెను ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే మారు మనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచుట బాప్తిసం తీసుకుంటారో, ఆ ముంచుట బాప్తిసం తీసుకున్న వాళ్ళు క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్న వారు ఎట్లుంటారంటే, క్రీస్తు లాంటి ముఖం కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, వారు ఎక్కడ పోయినా వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. ఆమేన. అడి ముఖం అంతా రాయల ముఖం నాయనా, అడి ముఖంలో ఏదో ఉందాయా, ఆమె ముఖంలో ఏదో లైట్ ఉందాయా, నల్లగున్నా కానీ బా ఆ మిరప అంటే అంటుంటారు, అంటే అర్థం ఏంటంటే ఇంక వివరించలేరన్నమాట. హల్లెలూయా. సుగుణాల సంపన్నుడైన ఆయనను వివరించడం ఎవడి తరం కాదాయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషే 40 రాత్రి పగలు ఆయన ముఖంను చూస్తూ ఆయన సన్నిధిలో కూర్చుంటే, ఆ ముఖం మీద ఉన్న ప్రకాశమే ముఖం మీద పడితే అంతగా ఉంటే, మరి ఆ ముఖమును, ఏ ముఖమునైతే 40 రాత్రి పగలు చూసుకుంటూ కూర్చున్నాడో, ఆ ముఖము కలిగిన వాడు నీ హృదయంలో ఈరోజు నివసిస్తున్నాడన్న సంగతి నువ్వు తెలుసుకో. ఆయన నీ హృదయంలో ఉన్నాడన్న సంగతి నువ్వు ఎరుగు. ఆయన నీలో ఉన్నాడు కాబట్టి ఆయనను నువ్వు దుఃఖపరచొద్దు, ఆయనను ఆర్పద్దు. ఏం చేయాలి మరి? ఆయన మంచితనాన్ని దినమెల్ల వివరిస్తూ ఉండాలి.
అని గొప్పతనాన్ని. దేవునికి స్తోత్రం. బలహీనత వచ్చిందనుకో, బలహీనుడనయ్యా నేను, నాకు బలహీనతలున్నాయి అని చెప్పుకోవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. బలహీనతలను చెప్పవలసిన మాట ఏంటంటే, నువ్వు ధనవంతుడు కాబట్టి నీకు నేర్పిస్తున్నాను ఈ భాష. ఆమేన్. బలహీనతలను చెప్పుకోవలసిన మాట ఏంటంటే, నేను బలవంతుడను అని చెప్పాలి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. సో మొట్టమొదటిగా ఆయన మంచితనం ఏంటో తెలుసా? ఆ పరలోక మహిమను విడిచిపెట్టాడు. ఆమేన్. ధనవంతుడై ఉన్నవాడు ఆ యొక్క ఘనతను విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టి, యేసయ్యకు ఏమీ తక్కువ లేదు పరలోకంలో. తెలుసా మీకు, సర్వ సమృద్ధి కలిగినోడు ఆయన. ఆమేన్. ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే అంత ఆనందింపజేసే కుమారుడైన. ప్రైజ్ ది లార్డ్. నిత్యము స్తుతించేవారు ఉన్నారు, నిత్యము ఘనపరిచేవారు ఉన్నారు, నిత్యము మహిమపరిచేవారు ఉన్నారు. దేవదూతలు ఆయన సింహాసనాన్ని భుజాల మీద మోస్తూ ఊరేగిస్తున్న వారు ఉన్నారు అక్కడ. ఏమి తక్కువ లేదైనకు. ప్రైజ్ గాడ్. అటువంటి వాడు దరిద్రుల కొరకు అన్ని వదిలిపెట్టినాడట. ఏం మంచోడే ఆయన. ఆమేన్. మనం ఆదివారం ఒకరోజు ఇల్లు వదిలిపెట్టడానికి కష్టపడుతుంటాం. ఆదివారం కదా, శుక్రవారం కదా, బుధవారం కదా, మనకు మధ్యలో జరుగుతున్నాయి కార్యక్రమాలు. వాటికి రావడానికి మనం ఏం చేయము? పనిని విడిచిపెట్టాం, ఇల్లును విడిచిపెట్టాం. హల్లెలూయా. ఆ రోజు శుద్ధీకరణ ఉపవాస ప్రార్థన అనగానే చాలామంది ఏమయ్యారు? ప్రైజ్ ది లార్డ్. ప్రేమ బిందు అంటే వచ్చేవారేమో, నాది మార్చేద్దాం అనుకున్నా. ఆమేన్ కదా. విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాంలే. అందుకే యేసుప్రభు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారిగా ఉండాలని మొట్టమొదటిగా ఏం చేశాడంటే, బాగా బిజీగా ఉన్న వాళ్ళ దగ్గరికి పోయాడు. పేతురు, యోహాను వీళ్ళంతా కూడా చేపలు పట్టేవాళ్ళు. ఆ గల్లలియా సముద్రం దగ్గర వలలు బాగు చేసుకుంటూ వాళ్ళ బాధల వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి యేసుప్రభు అంటారు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని, ఆమెన్, ఇప్పుడు మీరు చేపలు పడుతున్నారు కానీ నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలుగా చేస్తాను, నా వెంబడి రండి అన్నాడు. నా వెంబడి రండి అనగానే వాళ్ళు ఏం చేశారు తెలుసా? హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టి లేటుగా వస్తున్నారు కానీ వాళ్ళు ఏం చప్పట్లు కొట్టలేదు. ఉన్న పాటున యేసుప్రభుతో ఒక 40 రోజులు ఆయన కూర్చున్నారా? యేసుప్రభు వాళ్ళకి ఏమైనా మంచి సంబంధాలు ఉన్నాయా? చెప్పాలా. యేసుప్రభు ఏమైనా పేతురు ఇంటికి పోయినాడా? టిఫిన్కి ఏమైనా పోయినాడా? భోజనానికి ఏమైనా పోయినాడా? ఆమెన్. హల్లెలూయా. అసలు ఏ సంబంధం లేదు. ఆయన బాప్తిసం తీసుకున్నాడు, వచ్చాడు, పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అని ప్రకటించడం ప్రారంభించాడు వెంటనే. దేవునికి స్తోత్రం. వీళ్ళని ఏమంటున్నాడు? ఫలో మీ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? అందరు కూడా నన్ను వెంబడించండి అన్నాడు. అంతే, వెంబడించండి అనగానే దోనెలు, వాళ్ళకున్న వలలు అన్నీ కూడా వదిలేసి యేసు ప్రభును వెంబడించడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆమేన్. ప్రభు అన్నారు, మీకేమైనా తక్కువైందంటే ఏం కాలేదన్న. చూశారా, వెంబడిస్తే తక్కువ కాదు. ఆమేన్. మధ్య తరగతి ఉంటుంది కాబట్టి తక్కువ అవుతుంది. ఈ మధ్య తరగతి నశించిపోను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? వెంబడించాలంతే. ప్రభు మాటను వెంబడించాలి. వాళ్ళు వెంబడించింది మాటను వెంబడించారు, ఆయన పిలుపును వెంబడించారు, ఆయన కాల్ని వెంబడించారు. అందుకే వాళ్లకు ఏ కొదవలు లేవు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏందండి, చేపలు పట్టేటోళ్ళు నిలబడితే ఆ ఆస్తులు, చిరస్తర ఆస్తులు అన్ని అమ్మేసి అవన్నీ పట్టుకుని వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేశారు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఏమంటారు? మా దగ్గర వెండి లేదు,
మా దగ్గర బంగారం లేదు, దేవునికి స్తోత్రం, మేము కలిగి ఉంది అంతా ఒకటే, అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు వంగే నామం, ప్రతి నాలుగు ఒప్పుకునే నామం, యేసు నామాన్ని మేము కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనం ఏం వదలలేకపోతున్నాం అంటే ఆమె యేసు నామాన్ని వదులుతున్నాం కానీ అన్ని పట్టుకొని తిరుగుతున్నాం. యేసు నామంలోనే ఉందంతా. హల్లెలూయా. నా నామమున అన్నాడు యేసయ్య, మీ సంతోషం పరిపూర్ణ మగుటకు, ఆమె నా నామమున మీరు ఏది అడిగినను తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. భరోసా ఇచ్చేసి వెళ్ళిపోయాడైనా, నిరీక్షణ ఇచ్చేసి వెళ్ళిపోయాడైనా, మనం ఏమంటామంటే రెక్కాడకుంటే డొక్కాడదు ప్రభువా, రెక్కను ఆడిస్తూనే ఉంటాం ప్రభువా అంటుంటాం కదా. హల్లెలూయా. సో పర్పస్ ఏంటి, యేసుప్రభు యొక్క మనసు ఏంటి, యేసుప్రభు యొక్క మంచితనం ఏంటి, దరిద్రులమైన నిన్ను నన్ను ధనవంతులు చేయాలన్నది ఆయన ఆలోచన. అందుకే ఆయన మంచి యేసయ్య అని చెప్తున్నాను. అట్లా ఎవరు అనుకోరు కదా. వదిలిపెట్టడం అనేది అంత సులువైన విషయం కాదండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. ఏమీ లేనప్పుడు వదిలిపెట్టి దేవుని దగ్గరికి వస్తాం. కొంచెం దేవుడు ఏమైనా ఇచ్చినాడు అనుకో, దాన్ని వదిలిపెట్టలేం మనం. ఏసైనా వదిలిపెడతాం కానీ, ఏసైనా వదిలిపెడతాం కానీ దేవుని సన్నిధిని మాత్రం మనం ఏం చేయం కదా. జాగ్రత్త పడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు సంఘముతో, భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకండి. ఏం పెట్టొద్దట, దేనిపైన? హల్లెలూయా. పర సంబంధమైన వాటిపైన మనం మనసు పెడదాం. దేవు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా ఆయన దేనికి మంచి యేసయ్య అనంటే, ఆయన దరిద్రులను ధనవంతులుగా చేయాలని ఆశపడి ఒక ప్రణాళికలు వేసుకొని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనం మైనారిటీ కాదు, మనం క్రీస్తులో మెజారిటీ అయి ఉన్నాం. హల్లెలూయా. పౌలు అందుకే అంటాడు, మన ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమేశ్వర్యంలో ఆయన తీరుస్తాడు. ప్రతి అవసరత. ఆమేన్. నువ్వు ఈ సంవత్సరం అడగడం నేర్చుకో. హల్లెలూయా. నమ్మి అడుగు, నమ్మకుండా అడగొద్దు. పొందుకున్నామని నమ్మి దేవుని స్తుతించు. పొందుకున్నాక స్తుతిస్తానని చెప్పొద్దు, అది విశ్వాసం కాదు. హల్లెలూయా. జరిగినాక, అయినాక, పోయినాక వద్దు. ముందే అడ్వాన్స్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. హల్లెలూయా. సో ఆయన మనసు ఎటువంటి మనసు అంటే, ఆయన మనను ఏం చేశారు, ధనవంతులుగా చేశారు. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ CTH సెకండ్ బ్యాచ్, అర్హత 10వ తరగతి, 10 నెలలు, అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ 2023, హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు, ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొత్తుటూరు.